ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సరైన నీటి సౌకర్యం లేక కరువు పీడిత జిల్లాగా మారింది తెలంగాణ. ఉద్యమ సమయంలో లిఫ్టులు ఏర్పాటు చేసి ఆయకట్టుకు నీరందించాలని డిమాండ్ రావడంతో అప్పటి నాయకులు తూతు మంత్రంగా లిఫ్టులు ప్రకటించి చేతులు దులుపుకున్నారు. తెలంగాణ ఏర్పాటయ్యాక కూడా ఆ లిఫ్ట్ పనులు ముందుకు సాగలేదు. రంగారెడ్డి, పాలమూరు, మహబూబ్ నగర్, నారాయణపేట, నల్గొండ జిల్లాలకు సాగునీరు, తాగునీరు అందించేందుకు తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో పాలమూరు ప్రజల దశాబ్దాల కల నెరవేరింది. బీడువారిన నేలపై కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నాయి. పట్టుదలకు మరో పేరు కేసీఆర్. నిబద్ధతకు నిలువుటద్దమైన, ప్రజలు కష్టాల్లో ఉన్నారంటే అందరికంటే ముందుండే వ్యక్తి కూడా ఆయనే. పోరాడి సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రం తెలంగాణను కోటి ఎకరాల మాకనిగా మార్చుతామని ప్రకటించిన బీఆర్ఎస్ ప్రభుత్వం అందుకు తగ్గట్లుగానే రాష్ట్రంలోని సాగు, తాగునీటికి లోటు లేకుండా ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మించి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక మీదట నల్గొండ, పాలమూరు, మహబూబ్ నగర్లలో వలసలు పూర్తిగా తగ్గనున్నాయి. కృష్ణా జలాలు రావడంతో పాలమూరు రంగారెడ్డిలో ఆయకట్టు సాగు పెరగనుంది. దీంతో రైతులు ఏడాదికి 3 పంటలు వేసుకునేలాగా తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. ఇకపై నీరు లేక పంటలు ఎండిపోయే పరిస్థితులు ఉండవు. రైతన్నల కళ్ళలో ఆనందం చూసేందుకు కృష్ణా, కరువు జిల్లాల్లో కృష్ణా జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి. పలుగురాళ్ల పాలమూరులో నీటి పరవళ్లు, సాగుమడులు, బంగారు పంటలు, రైతు మోములో చిరునవ్వులు చూస్తామని కలలో కూడా అనుకోలేదు. కరువు నేలకు గంగమ్మను తెచ్చి తెలంగాణ తల్లికి జలాభిషేకం చేసిన అపర భగీరథుడు ముఖ్యమంత్రి కేసీఆర్. ఒకనాడు కనీసం గొంతు తడుపుకోవడానికి కూడా మంచినీరు లేక గోసపడిన కాలం, చుక్క నీరు దొరక అల్లాడిన తెలంగాణ, పొలాల గొంతు ఎండి ఎడారిగా మారి కరువు కాటకాలతో అల్లాడి ఊళ్లకు ఊళ్ళు మాయమైన కాలం, గుక్కెడు మంచినీటి కోసం మైళ్ల దూరం కడవలు నెత్తిన పెట్టుకుని ఆడబిడ్డలు అరిగోసపడ్డ కాలం, చెరువుల్లో నీరు లేక బావుల్లో చుక్క కానరాని కాలం చూసింది తెలంగాణ. గజాల కొద్దీ గంపెడాసతో బావులు తవ్వినా, వేలాడుగులు బోర్లు వేసినా దుప్పతప్ప నీటి చుక్క చూడని తెలంగాణ బతుకులేక బతుకు జీవుడా అంటూ పొట్ట చేత పట్టుకుని ఊరొదిలి బొంబాయిలో కూలీలుగా బతికెళ్లిన పల్లె తెలంగాణ. చెప్పుకుంటే ఇప్పటికీ కన్నీళ్లు సుడులు తిరుగుతూ ఉంటాయి. ఇదంతా 10 ఏళ్ల కింద ముచ్చట. ఇప్పుడు పాలమూరులో పలుకురాళ్లు పోయాయి, పంటల మాగాణీలు వచ్చాయి. 60 ఏళ్ల పాటు పారాయి పాలనలో గోసపడ్డ తెలంగాణ సాగునీటి రంగంలో విప్లవం చూస్తోంది. కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ రూపకల్పన జరిగింది. ఎక్కడ చూసినా పచ్చదనం, పల్లెతనం, పల్లెలన్నీ బంగారుమయం, కోటిన్నర ఎకరాల సాగుమయం, పచ్చని పంటల మాగాణ నా తెలంగాణ అని ప్రతి ఒక్కరూ కీర్తించుకునేలాగా మారిపోయింది. మహబూబ్ నగర్ జిల్లాలోని బూత్పూర్ మండలంలోని కరవెన వద్ద ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. 2015లో ముఖ్యమంత్రి కేసీఆర్ పనులను ప్రారంభించారు. జూరాల ప్రాజెక్టు నుంచి కృష్ణానది నీటిని ఎత్తిపోయటం జరుగుతోంది. మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు అవసరమైన తాగు సాగునీటి అవసరాలు తీర్చనుంది. ఈ ప్రాజెక్టు అదనపు అవసరాలు హైదరాబాద్కు తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు కూడా వినియోగిస్తారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లోని ఎల్లూరు వద్ద శ్రీశైలం జలాశయం నుంచి నీటిని తోడి రంగారెడ్డి జిల్లా లక్ష్మీదేవిపల్లికి పంపిస్తారు. అక్కడ నుంచి నీటిని ఎత్తిపోస్తారు. సముద్ర మట్టానికి 300 అడుగుల ఎత్తున ఉన్న శ్రీశైలం నుంచి 5 అంచెలుగా సుమారు 600 అడుగుల ఎత్తున లక్ష్మీదేవి జలాశయానికి తరలిస్తారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా 5 లిఫ్టులు, 6 జలాశయాలు నిర్మాణం జరిగింది. తెలంగాణ
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఎన్నో ప్రత్యేకతలకు నెలవుగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు తరహాలోనే సొరంగాలు, సర్చ్ పూల్స్, భారీ పంపులు, బాహుబలి మోటార్లు, రిజర్వాయర్లు, వందల మెగావాట్ల సామర్థ్యం గల సబ్స్టేషన్ల నిర్మాణం జరుపుకుంది. ఆసియాలోనే అతిపెద్ద సర్చ్ పూల్గా రికార్డు సృష్టించనున్న ఏతుల సర్చ్ పూల్, దీని వెడల్పు 31 మీటర్లు, పొడవు 360 మీటర్లు, 3 పంపు హౌస్లలో భారీ సామర్థ్యం కలిగిన 9 పంపులను ఏర్పాటు చేయడం ఇదే ఫస్ట్ టైం. కాళేశ్వరం పంప్ హౌస్లో గాయత్రి పంప్ హౌస్ ఎత్తు 118 మీటర్లు కాగా, ఏదుల పంపింగ్ కేంద్రంలో పంపింగ్ ఎత్తు 124 మీటర్లు ఉండడం విశేషం. పాలమూరు ఎత్తిపోతల్లో మొత్తం 34 మోటార్లు వినియోగిస్తున్నారు. ఒక్కొక్కటి 145 మెగావాట్ల సామర్థ్యం కలిగి ఉన్నాయి. ఇంత సామర్థ్యం గల మోటార్లు ఏర్పాటు చేయడం ప్రపంచంలోనే ప్రథమం. ఈ మోటార్లను మహాబాహుబలి పంపులుగా పిలుస్తున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ఏకంగా 12.30 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించనున్నారు. మీదుగా పారే కృష్ణా జలాలు వృధాగా సముద్రంలో కలవకుండా సీఎం కేసీఆర్ ముందు చూపుతో ఎగువ ప్రాంతానికి నీటిని తరలించి బీడు భూములను సస్యశ్యామలం చేస్తున్నారు. ఇది సగర్వంగా ఎగురుతున్న తెలంగాణ జల విజయ పతాకమిది. నీటి కోసం తంటలాడిన నేలల్లో సుజల దృశ్యం సాక్షాత్కరిస్తోంది. అవాంతరాలను, అట్టంకులను అధిగమిస్తూ, కుట్రలను, కేసులను గెలుస్తూ, జల సంకల్పంతో అనుమతులు సాధించి దశాబ్దాల కలను సాకారం చేస్తూ ఈ ప్రాజెక్టు పూర్తయింది. బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతూ బీళ్లకు నీళ్లు అందిస్తోంది. ఇది తెలంగాణ జలశక్తి, కేసీఆర్ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం.